असुका अने పట్టణంలో అందమైన అకేమి అనే యువతి ఉంది. ఈమె అందానికి అందరూ అబ్బరపడుతూ ఉంటారు. ఇటు చదువులోనూ అకేమి చాలా చురుగ్గా ఉంటుంది. అన్నింటికంటే కరాటే అంటే ఆమెకు ప్రాణం. చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర పోరుపెట్టి పెద్ద పెద్ద గురువుల దగ్గర ఆమె కరాటే శిక్షణ పొందింది. ఇటు అందం చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా అకేమిని కొట్టేవారే లేరు. తమ పట్టణంలో జరిగే పోటీల్లో అకేమిని ఓడించేవారే లేరు. వేగంగా కదలడం, ఒక నిమిషంలోనే తనతో పోటీ పడే వ్యక్తుల వీక్నెస్ ను పసిగట్టి ఓడించడం ఆమె తెలివి. ఆమెకు ధైర్యం కూడా ఎక్కువే. ఇలా యుక్త వయసుకు వచ్చేసింది అకేమి. ఇదే ఆమె తండ్రికి ఇబ్బందిగా మారింది. అకేమి తండ్రి పేరు మరుకావా. పెద్ద వ్యాపారి. ఒకతే కూతురని గారాబం చేసి కోరిందల్లా కొనిపెట్టాడు. బాగా చదువుకుంది. కరాటేల్లో కూడా మగవాళ్లను మించిపోయింది. ఆమెను ఓడించే వాళ్ళు తనకు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఇక ఎంతో మంది ధనవంతుల పిల్లలు ఆమె అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ అకేమి మాత్రం కరాటే పోటీలో తనను ఓడించే వారినే పెళ్లి చేసుకుంటాను, ఇది నా మనసుకు నచ్చిన విషయం, నాకంటే బలమైన కరాటేలో ఉడుంపట్టి తెలిసిన వ్యక్తితో జీవిస్తే నాకు మనసు హాయిగా ఉంటుంది, నా భర్త నాకంటే గొప్ప వీరుడు అనుకుంటాను, కాబట్టి నాకు అలాంటి కుర్రాడే కావాలని చెప్పింది అకేమి. దీంతో ఇక చేసేది లేక ఒక ప్రకటన ఇచ్చాడు అకేమి తండ్రి మారుకవ. నా కూతురు అకేమిని కరాటీలో ఓడించిన యువకుడికి నా ఆస్తితో పాటు కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. తెలివైన, చదువుకున్న, కరాటేలో నైపుణ్యం ఉన్న యువకులు వచ్చి పోటీ పడొచ్చని చెప్పారు. ఇక పోటీ సమయం రానే వచ్చింది. చుట్టుపక్కల ఆమె అందం గురించి తెలుసుకున్న చాలా మంది యువకులు వచ్చి అకేమితో పోటీ పడ్డారు. కానీ ఎవరో కూడా ఆమెను ఓడించలేకపోయారు. మరికొంతమంది పోటీలో దురుసుగా వ్యవహరించారు. బలంగా ఉన్న వాళ్ళు అకేమిని నేలకేసి ఊపిరాడకుండా చేసైనా ఓడించాలనుకున్నారు. అనైతిక పద్ధతులను అనుసరించారు. ఎందుకంటే ఒక యువతి చేతిలో ఓడిపోతే అవమానం అనుకున్నారు. తమను ఓడించేంత శక్తి అకేమికి లేదని విర్రవీగారు. అయినా కూడా ఎవ్వరూ గెలవలేకపోయారు. దాదాపుగా 25 మంది వీరులను అలవోకగా ఓడించింది అకేమి. ఇక తనకే బోరు కొట్టేసింది. తనను ఓడించేవారు లేరని. ఇక తండ్రి కూడా దాదాపుగా ఇక పోటీలు వద్దనుకున్నారు. ఎందుకంటే అందమైన తన కూతురు మొహానికి గాయాలవుతాయనేది అతని భయం. ఇటు అకేమి తల్లి కూడా పోటీలు వద్దని చెప్పింది. దీంతో ఇక పోటీలు ముగిశాయని ప్రకటించారు. అయితే ఆ మర్నాడు షిరో అనే యువకుడు పోటీకొచ్చాడు. వచ్చి రాగానే హాల్లో ఆసీనులైన అకేమి తల్లిదండ్రులకు నమస్కరించాడు షిరో. నేను కాస్త ఆలస్యంగా పోటీకి వచ్చినట్లున్నాను, నన్ను క్షమించండి మరుకవా, నేను యువరాజు బాడీగార్డ్ని, నేను రాజుగారు పంపిన ఓ పని మీద ఇక్కడికి వచ్చాను, ఆ సమయంలోనే మీ ప్రకటన చదివాను, మీ అమ్మాయి చాలా అందంగా ఉంది, పైగా బాగా చదువుకున్నదని కూడా తెలుసుకున్నాను, నేను ఆమెను ఓడించి మనసు గెలవాలనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకుంటే ఒకసారి మీ అమ్మాయి అకేమితో పోటీ పడే అవకాశం అని అడిగాడు. కానీ మరుకవా మాత్రం మా అమ్మాయి అలసిపోయింది, ఇక పోటీ పడలేదు, పోటీ పడ్డా మీరు గెలవలేరు, కాబట్టి క్షమించాలని అడిగారు. అప్పుడే పైనుంచి షిరోను చూసింది అకేమి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. అంతకుమించి గౌరవంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతున్నాడు. అతన్ని చూడగానే మనసుకు నచ్చాడు. కానీ కరాటీలో ఓడించేంత శక్తి షిరోకు ఉందా అని ఆలోచనలో పడింది. అంతలోనే యథాలాపంగా పైకి చూశాడు షిరో. ఆమె తననే చూస్తుండగా నవ్వాడు. కానీ కోపంతో వెళ్ళిపోయింది అకేమి. వెంటనే తన తండ్రికి కబురు పంపింది. నేను పోటీకి సిద్ధం, కానీ ఇదే చివరి పోటీ అని చెప్పింది. దీంతో మరుకవా సరేనన్నాడు. నాతో పోటీకి ఒప్పుకున్నందుకు మీ కూతురుకు నా తరపున ధన్యవాదాలు తెలపండి ఆమె తండ్రికి చెప్పాడు. ఇష్టం లేకున్నా మరుకవా ఛాలెంజ్కు ఒప్పుకున్నాడు. ఎలాగూ తన కూతురే గెలుస్తుందనేది తండ్రి నమ్మకం. అయితే అకేమి ఓసారి షిరో క్యారెక్టర్ను కూడా పరిశీలించాలనుకుంది. పోరు మొదలైంది. అకేమి కోపంగా ఉన్న మొహంతో బరిలోకి దిగింది. షిరో నవ్వుతూ ముందే తల వంచి నమస్కరించాడు. ఆ తర్వాత అకేమి కూడా తల వంచి ప్రతి నమస్కారం చేసింది. ప్రతిసారి తానే అందరికీ గౌరవ సూచకంగా నమస్కారం చేశాను, కానీ తనను గౌరవిస్తూ నమస్కారం పెట్టిన షిరోకు పడిపోయింది. ఇద్దరు కరాటీలో ఘోరంగా తలపడ్డారు. హోరాహోరీగా సాగుతోంది. కానీ పోరు సమయంలో తనపైకి పంచి విసిరినప్పుడు అతను కావాలనే నెమ్మదిగా కొడుతున్న తీరుకు ఆమె ఆశ్చర్యపోయింది. ఆ సమయంలోనే క్షణం పాటు ఆలోచనలో పడింది అకేమి. అంతే, ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఒకేసారి 2 పంచలతో గింగిరాలు కొట్టించేలా కింద పడేసి ఓడించేశాడు. అకేమి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ ఆ వెంటనే నవ్వుతూ ఓడిపోయానని అంగీకరించి షిరో కళ్ళలోకి వచ్చేసింది. అప్పటి వరకు మొరటగా ఉన్న అకేమి తన అందంలోని సిగ్గును చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరుకవా చాలా గొప్పగా కూతురు పెళ్లి చేశాడు. ఇటు షిరో పెళ్లికి రాజు కూడా వచ్చాడు. ఎందుకంటే షిరో అనాథగా పెరిగాడు. మంచి గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు. కరాటే, జూడో నుంచి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ విద్యల్లో ఆరితేరాడు. అందుకే స్వయంగా వచ్చి రాజు వారిని దీవించి వెళ్లారు. రాజు కూడా అకేమి పెళ్లికి రావడంతో తండ్రి పేరు కూడా రాజ్యమంతా మారుమోగిపోయింది. ఇక పెళ్ళయ్యాక తమ తండ్రి తమ దగ్గరే ఉండాలని కోరినా కూడా రాజు దగ్గర నేను ఉద్యోగం మానేయలేను, మీ దగ్గర కూర్చొని బ్రతకలేను, నాకు డబ్బు కంటే పని, ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పాడు. దీంతో తమ అల్లుడి గొప్పతనం చూసి పొంగిపోయాడు మరుకవ. ఎంతో ధనవంతుల కుటుంబంలో పెరిగినా కూడా చిన్న ఇంట్లో భర్తతో కలిసి జీవించడం మొదలుపెట్టింది అకేమి. తన ఇంట్లోనే పూల తోటలు కూరగాయలు పెంచుకుంటూ భర్తతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. వారి కాపురం హాయిగా సాగుతోంది. అయితే ఓ రోజున సాయంత్రం తొందరగా వచ్చాడు షిరో. అప్పుడే ఎడమ చేతిలో 10 కిలోల బరువున్న బియ్యం బస్తాను ఒంటి చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఓడ్చడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న బరువైన విసిరాయిని కూడా అలవోకగా జరిపింది. తన భార్య పనిని చూస్తూనే ఇంత బలవంతురాలా, చూడటానికి చాలా మృదువుగా ఉంది, ఆడవారికి ఇంత బలం ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత వెంటనే వచ్చి భర్తకు వేడివేడిగా భోజనం వడ్డించింది. ఆ తర్వాత తాను తిని కొత్త బట్టలు వేసుకుంది అకేమి. ఎక్కడికి తయారవుతున్నావని భర్త షిరో అడిగాడు. మా నాన్నకు ఆరోగ్యం బాగలేదని తెలిసింది, ఓసారి వెళ్ళి చూసొస్తాను, రేపు మీరు సాయంత్రం మీ డ్యూటీ పూర్తి చేసుకుని వచ్చే సమయానికి ఇంటి దగ్గర ఉంటానని చెప్పింది. ఆ మాట విని షాక్ అయ్యాడు. ఇంత సాయంత్రం ఎందుకు, కాసేపైతే చీకటి పడుతుంది, అడవిలో 6 కిలోమీటర్లు నడవాలి, దొంగల భయం ఉండనే ఉంది, నేను తోడు రావాలంటే రాజుకు చెప్పి రాలేదు, రేపు వెళ్ళమన్నాడు. లేదు, నా మనసుకు ఆందోళనగా ఉంది, ఎంతసేపు, గంటలో మా ఇంటికి చేరుకుంటాను, నాకు భయం లేదని చెప్పింది షిరో. నాకు ఒక్క మాట చెప్పి ఉంటే నేను రాజుగారిని అడిగి ఓ గుర్రబండిని తీసుకొచ్చేవాడిని కదా అని అసంతృప్తి వెళ్ళగక్కాడు షిరో. కానీ అకేమి మాత్రం నువ్వేం భయపడకు, నన్ను నేను రక్షించుకోగలనంది, చీకటి పడేలోపు వెళ్తానని చెప్పింది. అందుకు షిరో నవ్వాడు. నువ్వేదో బలశాలి అనుకుంటున్నావు, నేను నీ బలం చూశాను, నిన్ను నేను చాలా తేలిగ్గానే ఓడించాను, మరి ఎందుకు మీ ఊళ్ళో మగాళ్ళు నిన్ను ఓడించలేకపోయారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు షిరో. అందుకు అకేమి నవ్వింది. ఆ మాటలు విని నవ్వుతూనే తోటలో ఉన్న పళ్ళు కోసుకుంది. భర్తకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది అకేమి. కానీ షిరో మాత్రం ఆలోచిస్తూనే ఉన్నాడు. తన భార్య నిజంగా బలవంతురాలా, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి కావాలని తన చేతిలో ఓడిపోయిందా, లేదంటే నిజంగానే నా కరాటీ టెక్నిక్ ముందు ఓడిపోయిందా అని పరీక్షించాలనుకున్నాడు. వెంటనే నల్లటి బట్టలు ముసుగు వేసుకుని అడ్డదారిలో వెళ్లి ఓ చోట చెట్టు చాటుకు నక్కాడు షిరో. వేగంగా నడుచుకుంటూ వస్తోంది అకేమి. మరో కిలోమీటర్ ప్రయాణిస్తే తన తండ్రిల్లోచ్చేస్తుంది. వేగంగా చీకట్లో నడుస్తున్న అకేమి ముందు ఒక్కసారిగా ముందుకు దూకాడు మారువేషంలో ఉన్న షిరో. నీ దగ్గర ఉన్న నగలో వస్తువులు ఇవ్వమని బెదిరించాడు. అంతే, తన చేతిలోని సంచిని కింద పెట్టి పోరుకు దిగింది. బలంగా చీకట్లో 5 పంచలకే కింద పడేసింది. లేవలేని స్థితిలో ఉన్న అతన్ని పక్కకు చెట్టు దగ్గరకు రమ్మని బెదిరించి చేతులు వెనక్కి మలిచి చెట్టుకు కట్టేసింది. ఆ తర్వాత తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆ మరునాడు మధ్యాహ్నం ఇంటికి వస్తున్న సమయంలో చెట్టుకు కట్టేసి ఉన్న దొంగ ఆమెకు కనిపించాడు. అదేంటి, నిన్ను ఎవరూ వదిలిపెట్టలేదా, బుద్ధిగా బతుకుతాను అంటే కట్లు విప్పుతానని చెప్పింది అకేమి. దానికి బతుకు జీవుడా అంటూ సరేనన్నాడు షిరో. కానీ మారువేషంలో ఉన్న అతని కళ్ళను చూసింది అకేమి. షిరోను గుర్తుపట్టింది. కోపంగా తాళను విప్పేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత వంట చేసి భర్త కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో నీరసంగా వచ్చిన భర్తను చూసి మీకు జ్వరం వచ్చిందా అని అడిగింది. అదేమీ లేదన్నాడు షిరో. ఆ తర్వాత స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. అప్పుడే ఓ మాట చెప్పింది అకేమి. నన్ను క్షమించండి, చీకట్లో మీరనుకోలేదు, కోపంలో భయంతో కొట్టానంది. ఇంకా నయం, ఇప్పుడైనా గుర్తించావన్నాడు. అసలు ఎందుకు దొంగలా వచ్చావంది అకేమి. నీకు నిజంగా నన్ను ఓడించేంత శక్తి ఉందా లేదా అని పరీక్షించాలనుకున్నాను, నిన్ను నేను చాలా తక్కువగా అంచనా వేశానన్నాడు షిరో. నువ్వే నన్ను క్షమించాలన్నాడు. ఇక నుంచి నేను ఎవరిని కూడా తక్కువ అంచనా వేయనని కూడా చెప్పాడు. ఆడవాళ్ళను కూడా అని సెటరికల్గా అన్నది అకేమి. అసలు ఆడవాళ్ళనే నేను తక్కువగా అంచనా వేయను, నా మనసుకి మగ అహంకారం పెరిగింది, బుద్ధి లేకుండా ఆలోచించాను, ఇక ఎవరిని, అందులో ఆడవారి శక్తిని తక్కువగా అంచనా వేయనన్నాడు. ఇద్దరు గొల్లున నవ్వుకున్నారు. అప్పుడు చెప్పింది అకేమి. నేను మీ కరాటేని చూసి కాదు, మీ మంచితనం, అణుకువ, అందం, పోటీలో మీరు నాకు గాయం కాకుండా జాగ్రత్త పడ్డ తీరుకు నేను మీ మీద ఇష్టం పెంచుకున్నాను, అందుకే పెళ్లి చేసుకున్నాను అనడంతో షిరో మరింత పొంగిపోయాడు. దీనివలన తెలిసేది ఏంటంటే మనిషి రూపాన్ని, ఆకారాన్ని, శక్తిని, డబ్బును చూసి తక్కువ అంచనా వేయకూడదు, అందరినీ సమానంగా చూడాలి, అందరినీ గౌరవించాలి. ఇదే ఈ కథ సూత్రం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.